ఎస్ మీకు వినిపిస్తుందండి, వినిపిస్తుంది సార్, వినిపిస్తుందండి. మొత్తానికి ముక్కశెట్టి గారు స్వర్గీయ తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ చిత్రం తోటి ఒక నాణాన్ని ముద్రించడాన్ని ఎలా చూడాలి, దానికి సంబంధించి ఆయన భార్యగా ఉన్నటువంటి లక్ష్మీభారతి గారిని పిలవకపోవడంపై ఆవిడ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని దూషిస్తా ఉన్నారు, రాష్ట్రం నుంచి తరిం కొడతాను అంటున్నారు. రమణారావు గారు మీకు ప్యానెల్లో పెద్దవాళ్ళకి నా నమస్కారం అండి. ఇప్పుడు ఏది ఏదైనా ఎన్టీఆర్ బొమ్మని అలాగ చిత్రించడం వల్ల మనం మన ప్రభుత్వానికి అయితే ఆయనకి బీజేపీ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తే ముఖ్యమంత్రిగా ప్రకటించా, మా ఇన్ని పక్కన పెట్టినా ఈ లక్ష్మీ పార్వతి గారి విషయం ఏదైతే వచ్చినా మహిళ ఎవరికైనా మహిళను గౌరవించడం మన సాంప్రదాయం. ఎందుకంటే మనం రాజకీయాల కోసం మహిళను వాడడం, రోడ్డు మీద తీయడం, దించపరచడం అనేది చాలా తప్పు. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా జరుగుతాయి. ఏది ఏం జరిగినా సరే ఒక మహిళకు అన్యాయం అయితే జరగకూడదు అన్నట్టుగా చట్టాలు కానీ అన్ని చెప్తున్నాయి. సమాజం కూడా మనం మహిళల కోసం అంత రకంగా మనం వాడుకోక్కర్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఎంత నీచానికైనా దీతుంది, ఎలాంటి రాజకీయాలు చేయడానికైనా సరే ఈ రకం దిగజారుతుంది. ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అదే, లక్ష్మీ పార్వతిని అడ్డు పెట్టుకొని ఈ రోజు మళ్ళీ కొత్తగా తెర మీదకి రాజకీయాలు చేస్తున్నారు. ఆవిడ కూడా తెలుసుకోవాలి, కొంచెం సైలెంట్ గా ఉంటే ఆవిడకున్న గౌరవం ఆడుకుంటుంది. ఆవిడ ఎవరు కూడా ఎన్టీ రామారావు భార్య కాదని ఎవరు అంటారు. కొంతమంది టీడీపీ వాళ్ళు ఏంటంటే బాధకోలు అంటారు తప్ప ప్రపంచంలో ఎన్టీ రామారావు గారు పబ్లిక్ గా పెళ్లి చేసుకుని దండలు మార్చుకున్న జనాల చూస్తున్న తిరుపతిలో అది క్లారిటీగా అందరికీ తెలిసిందే. ఎందుకంటే మహిళనే ఎవరిని కూడా కించపరచకూడదు. భర్త చచ్చిపోయి సొంత అసలు భర్త వదిలేసుకుని తర్వాత చేసుకున్న భర్త కూడా చనిపోయిన తర్వాత ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతా ఆ వ్యక్తి యొక్క బాధ అందరికీ తెలిసిందే. కానీ నేను రాజకీయాలకి మహిళా రాజకీయాలు శాతకార రాజకీయాలు అన్ని తీసుకురాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అయితే చెప్తున్నా. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చేయండి, కించపరచండి టీడీపీ మీద. మీరు యుద్ధం ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఇప్పుడు లక్ష్మీ భారతి గారు కూడా మీరు చెప్తున్నారు నేను భారీగా చూడట్లేదు, ఆ కుటుంబం మీద ఫైట్ చేస్తాను. ఈ కదా విన్నాను మీరు టేర్ చేస్తున్నారమ్మా, మీరు మీరు ఈ పాటికి మీరు కేసులు వేయాలా, వాళ్ళ మీద పోరాడాలా చెయ్యాలా, మీరు సింగిల్ గా ఫైటింగ్ వెళ్ళాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు స్థిప్రజ ఇచ్చారని చెప్పేసి ఈ రోజు కొత్తగా తెర మీదకి వచ్చి నేను అది చేస్తానంటే జనాలు నమ్మరు. ఎందుకంటే మీకున్న విద్యుత్ కాస్త కోల్పోతా అని మేమైతే చెప్తున్నాం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మహిళలు గౌరవిస్తాం, మహిళలను రాజకీయాల్లోకి లాగం, కుటుంబ రాజకీయాలు అసలు రాజకీయాల్లోకి లాగం అది ఒకటి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయం దా మాట్లాడారు పెద్దలు హనుమంత రెడ్డి గారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు దొంగ దొంగ అంటే దొంగల చెప్పి ఇందులో దొంగలోడు మంచోడు. ఇప్పుడు మనం తేల్చుకోవాలి అర్జెంట్ గా చెప్తున్నా, వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎలాంటి వింతలన జరుగుతాయి సార్? ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఓట్లు మారిపోవచ్చు, ఓట్లు తారుమారు చేయొచ్చు, చచ్చిపోవాలి, ఓట్లు పుట్టురావచ్చు, ఉన్న ఓట్లు పీకీయొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అధికార దాహంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుమిట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజార్చుకోకూడదు. 10 మందిని సంపైనా, ఓ 1 లక్ష ఓట్లు దొంగ ఓట్లు తయారు చేసైనా, విధ్వంసాలు సృష్టించానా, సంఘమిత్రోహ శక్తి లోపలికి వదిలైనా, ఏదో రకంగా పబ్బం కలుపుకొని మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ధ్యేయంగా కనపడుతుంది. ఇవన్నీ చూస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు బోగస్ సృష్టిస్తున్నారంటారా ఏంటి మీరు? 100% ఈ రాజకీయం ఆడిస్తుంది, గొడవలు పెడుతుంది, ఈ కుల రాజకీయాలు చేస్తుంది, మహిళా రాజకీయాలు చేస్తుంది. అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెనకాతలు ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు. క్లియర్ గా జనాలకు అర్థమవుతుంది, మనం ఓపెన్ గా చెప్పగలం. ఎప్పుడు లేని వింతలు ఈ యొక్క 4 ఏళ్ళు జరుగుతున్నాయి. ఎలాంటి చిత్రాలు జరుగుతున్నాయి అంటే ఊహించలేము. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దేనికైనా సాధ్యం అయిపోతుంది. మమ్మీని బమ్మిని చేయగల సత్తా అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే డబ్బు దాహంతో అంగబలం ధనబలం అన్ని కూడా చేకూర్చుకొని ఏదైనా చేయగలం. ప్రజల మన సంగతి డబ్బుతో కొనేయగలం దురుద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. అందుకే చెప్తున్నా కదా, అన్ని రాజకీయాలు తెర మీద ఏ టైంలో ఎవరిని తేవాలని తెస్తుంటారు. ఏ టైంకి ఏ రాజకీయాలకు సంబంధం ఉండదు, ఆ సంక్షేమాల సంబంధం ఉండదు. ఆయన చేసే రాజకీయాలు అన్ని కూడా విధ్వంస రాజకీయాలు, గొడవలు, జనాల యొక్క మైండ్ డైవర్ట్ చేసి వేరొకరికి మార్చేయడం ఇలా ఉంటాయి. చూస్తున్న ప్రతిది విశాఖపట్నంలో బాగా ఉన్న బస్ షెల్టర్లు వదిలేసి కొత్తగా షెల్టర్లు కడతాని చెప్పి ఎవరు కాదు చుట్టాలు ఎవరు కాంట్రాక్ట్ ఇస్తే కట్టి 3 రోజులు ఉండిపోయింది. చిన్నపిల్లడు వేసిన పందిరి కూడా 20-30 రోజులు ఉంటుంది కనీసం. ఇది ఒక 2 రోజులు లేకుండా కూలిపోయింది. ఇంకా లక్కీగా ఎవరికి ఏం ఆనికలలేదు. ఇలాంటి కథలు, ఇలాంటి సెట్టింగ్ లు, ఇలాంటి ఎట్లా సార్ సెట్టింగ్ అని చేసే శక్తి చెప్తున్నారు కదా, ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యం అవుతుంది. ఆయన తొత్తులైనటువంటి విజయసాయి రెడ్డి గారికి కానీ, వైబీ సుబ్బారెడ్డి గారికి కానీ, ఏ పెద్దిరెడ్డి గారికి కానీ, నెక్స్ట్ సజ్జల గారికి కానీ, ఇదంతా ఒక టీము. ఈ టీము ఎప్పుడైనా తిరుపతిలో మెట్ల దారి క్లోజ్ చేయడం మన చిన్నప్పటి నుంచి మన చరిత్రలో ఎప్పుడైనా చూసామండి ఇది జరిగింది? బ్రహ్మం గారు చెప్పిన వాక్యం కూడా జరుగుతున్నాయి. అంటే ఎలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడో మనం ఒకసారి ఆలోచించాలి అందరం కలిపి, మీరు మేము అందరం ప్రతిపక్షాలు అన్ని కూడా. అంతే తప్ప కానీ ఎవరో చెప్పే లక్ష్మీ పార్వతి గొడవలు, మహిళా గొడవలు అని చెప్పి దాని మీద దయపెట్టాలు చేస్తారు. మనం దాన్ని పట్టించుకోకూడదు. ప్రజా సంక్షేమం ఏమైందని అడగాల, నిలదీయాల, ఓట్లేసి కల్పించాం జగన్మోహన్ రెడ్డిని. ఆ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చాం, ఆ ప్రత్యేక హోదా ఏమైంది, హోదా ఏమైందని అడగాల, మద్యపాన నిషేధమైంది దాని మీద నిలదీయాలి తప్ప ఇవన్నీ ఎక్కడ అడుగుతామనేది తెలిసి ముందుగానే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ప్రశాంత్ కిషోర్ గారు కెచ్ ప్రకారం ఈ లక్ష్మీ పార్వతిని
సినిమా చేస్తారు, ఇంకొకరు చేస్తారు, పిల్లల కోసం గొడవలు చేస్తారు, సినిమాల కోసం చేస్తారు. ఈ రకంగా పబ్బం గడుపుకుంటూ కోట్లు కోట్లు దోసేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అవన్నీ మనం మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాం అంటే మన మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు చాలా తెలుగుగా. ఆ తెలుగు తేటలో అంత భయంకరమైన తెలుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా మనం తెలుగులో కానీ మోసలో కూడా పడకుండా మనం ప్రతిపక్షాలు ఉన్నామంటే ప్రతి క్షణం ఈ అవినీతి రెండు కట్టాల ప్రతి క్షణం నిరూపించాలి. అదే చేస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. వరాహి మీటింగ్ అంటే మా ఓట్లు వేయండి, మా జనసేన గెలిపించండి, మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి. దానికంటే ముందు ఒక అవినీతి ముఖ్యమంత్రి రాష్ట్రానికి పాల త్రోలాలి, ఒక అవినీతి ప్రభుత్వాన్ని గద్దించాలి అనే దాని మీద పోరాటం చేసి గద్దించాలంటే అందరూ విడివిడిగా పోరాటం చేయాలా, లేకపోతే ప్రతిపక్షాలు అన్ని కలిసి పోరాటం చేయాలా? సార్ పోరాటం అన్నది ప్రతిపక్షాన్ని కలిపే పోరాటం చేయాలి చెప్తున్నా కదా. ప్రతిపక్షం కలిపి పోరా, మాతో ఎవరిని వస్తే మేము కలిసి పోరాటం చేస్తాం, రాకపోయినా సింగిల్ గా పోరాటం చేస్తాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం స్టార్ట్ చేశారు. ఇలా అవినీతి అంత ఘోరంగా అంత గట్టిగా అంత దృఢంగా ఎవరైనా ఎండగట్టగలరు సార్? ఈ రోజు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో లేకపోతే వైఎస్ఆర్ సి పార్టీ అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతాయి. అడ్డుకునేవాడు కానీ ప్రశ్నించేవాడు కానీ రాష్ట్రంలో ఎవడో లేడు, ఉండరు కూడా చెప్తున్నా. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజల పక్కన గుండె పెట్టి పోరాడుతున్నారు. ఇలాంటి తప్పులు చేస్తున్నావు, ఇలాంటి అన్యాయాలు చేస్తున్నావు, ఇలాంటి వనరులు దోసుకుంటున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నావు జగన్ రెడ్డి. నువ్వు దెబ్బ అయిపోతావు, నువ్వు గీత దాటిపోయావు, నువ్వు అన్యాయాల అక్రమాలు ఒక రాక్షసులో తయారవుతున్నావు, ఒక భస్మాసూరులో తయారవుతున్నావు, నీకు ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కొద్దో గొప్ప తగ్గి వీళ్ళు చేస్తున్న అవినీతుల్లో కొన్నో కొన్ని విడనార్చి ఇలా కాదు అలా కాదు చెప్పి మనకు సమాధానం చెప్పి ఇది వచ్చింది ఇలాంటి మీడియా మిత్రులు గౌరవించేది ఉంది. లేదంటే మీలా స్టూడియోలో మీడియా మిత్రులు కొడతారు, బయట తిరుగుతున్న ఆడపిల్లల రోడ్ల మీద తిరగనివ్వరు. భయంకర అరాచక చెప్తున్నారు సృష్టించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మన దగ్గర డబ్బు ఉంది, రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు, ఏమైనా చేయొచ్చు, మనకు ఎదురు లేదు. సినిమాలో చూస్తాం వినను, ఆడు ఏదైనా చేస్తారు వీధుల్లోకి వెళ్ళి, ఆడికి ఎవరికో భయపడి తలుపులు తీసుకొని రాలేరు. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు నేనున్నా మీ పక్కన పోరాడతాను, ఉంటే ఉంటాను పోతే పోతాను, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశం బాగుండాలి, భారతదేశం నలుమూలలో ఏ పక్కన ఒకటి తప్పు చేసి మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ప్రమాదం, మనం ఎదిరించాలి, వీళ్ళు చేసిన ఎండగట్టాలి, తప్పులు ఎండగట్టాలి, అంతేదా మనం భయపడకూడదు, బలంగా ముందుకెళ్ళని చెప్పి ఆయన అలాగే తయారు, మమ్మల్ని కూడా అలాగే తయారు చేయబడికి ఈ రోజు రాష్ట్రం కొద్దిగా గొప్ప సస్యశ్యామలంగా ఉంది. లేదు అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు కన్ను పడ్డ పత్తి కొండ గుట్ట ఏమీ కూడా మన ఫ్యూచర్ లో దొరకదు. మన పిల్లలు చెప్పుకోవాలి మేపల్లో, ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ చిన్న గుట్టుండేదమ్మా, చెరువు ఉండేదమ్మా అని మన పిల్లలు చెప్పుకునే స్టేజ్ కి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. ఎంత ఘోరంగా రాష్ట్రం దోషేస్తున్నారో మీరు ఊహించుకోవాలి సార్. రైట్ రైట్ మంత్రి విల్సన్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి. విల్సన్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి నాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. మొత్తానికి లక్ష్మీపార్వతి గారిని అవాయిడ్ చేయడం వెనక భారతీయ జనతా పార్టీ ఉందనుకోవాలా విల్సన్ గారు, లేదా కేంద్ర పెద్దలు ఉన్నారనుకోవాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అల్లూరి సీతారామరాజు